తెగువకు నమ్మకానికి మారు పేరు ముదిరాజులు. పాండవ వంశీయుల ధైర్యం రక్తంలో ఉన్న రాజులు ముదిరాజులు. ప్రపంచంలోనే ఆదిమానవుడు జాంబవంతుడు అయితే ఆ తర్వాత ప్రజలను పాలించిన రాజులు ముదిరాజులు. ఇకపోతే ముదిరాజు వంశంలో రెండు కులాలు ఉంటాయి, ఒకటి తెలగ, రెండు బెస్త. తెగువ తెగించి పోరాడే పటిమ ఉన్న జాతి మన ముదిరాజ్ జాతి. వీరి కులవృత్తి చేపలు పట్టుట. ముదిరాజుల కులదైవం అడవిలో ఉండే పెద్దమ్మ తల్లి. వారి వంశం పాండు రాజుల వంశం. తెలంగాణలో ముదిరాజుల సంఖ్య 45 లక్షలు. దక్షిణ తమిళనాడును పాలించిన 3 తరాల వంశీయులు ముదిరాజులు. వీరే ఆదిరాజులు. తమిళనాడులోని కొన్ని సామ్రాజ్యాలను ముత్తరాసులు. క్రీస్తు శకం 655 నుంచి 851 వరకు కొన్ని సామ్రాజ్యాలను పరిపాలించారు. ఆ సామ్రాజ్యాలు తాంజావూర్, తిరుచ్చి, దిండిక్కల్, కరూర్, మదురై. అందుకే వీరికి ముదిరాజులు అనే పేరు వచ్చింది. అప్పట్లోనే శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు క్షత్రియులలో ముదిరాజు వారు నిలిచేరు అని కాలజ్ఞానంలో చెప్పారు. ముదిరాజులు అప్పట్లోనే చోళులను, పాండ్యులను ఓడించి ఆ రాజ్యాలకు రాజులు అయ్యారు. ముదిరాజులు అంటే తెలుగొల్లు లేదా బెస్తవాళ్ళు అనగానే మన అందరికీ బలంగా నాటుకపోయిన పదం వాళ్ళు చేపలు పడతారు అని. చేపలు పట్టడం వాళ్ళ కులవృత్తి. అంతేకాదు, దీనితో పాటు చాలా పనులు వాళ్ళకి వృత్తులుగా ఉన్నాయి. వాటిలో కొన్ని విస్తరాకులు కుడతారు. పొద్దున్నే నిద్రలేసి పల్లె పల్లె తిరిగి మోతుకాకులు తెంపుకొచ్చి వాటిని ఎండబెట్టి చొప్పను చీల్చి పుల్లలుగా చేసి ఆకు ఆకు జోడించి విస్తరాకులు కొడతారు. అంతేకాకుండా చింత చెట్లను, మామిడి తోటలను గుత్తకు పట్టుకుంటారు. ఇంకా పండ్లు కూరగాయలు కూడా అమ్ముతారు. వెనకబడిన తరగతులు, బ్యాక్వర్డ్ క్లాసెస్, బీసీడి కేటగిరీకి చెందిన కులం ముదిరాజ్. మత్స్యకారుల జీవన విధానం చాలా భిన్నంగా ఉంటుంది. చిన్న పెద్ద ముసలి ముతక అందరూ కలిసి మెలిసి కలిసి కట్టుగా వలలు తీసుకొని చేపల వేటకు వెళ్ళి చేపలు పట్టుకొస్తారు. ఇక ఇదే ముదిరాజు వంశంలో విద్యావేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి, ముదిరాజు సంఘపు స్థాపకుడు, వ్యవస్థాపకుడు, అధ్యక్షులు కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్. ఈయన 1893 ఆగస్టు 25వ తారీఖున కృష్ణాష్టమి రోజున జాల్నాలోని జన్మించాడు. బ్రిటిష్లకి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళలో కృష్ణస్వామి ముదిరాజ్ ఒకరు. ముదిరాజులు క్షత్రియులను దైవంగా భావించేవారు. క్షత్రియుడు అనే పదముకు శ్రీలింగము క్షత్రియాని. నిజానికి నిజమైన క్షత్రియులు ఎక్కడో ఒక చోట తప్పితే అందరూ అంతరించిపోయారు అన్నది నిర్వణీయ అంశం. ఆదిలో క్షత్రియులు అనున్నది ఆర్యుల తెగలో ఒక చీలిక యుగముగా ఉన్నది. ఆర్యుల సమాజం వృత్తిని బట్టి కుల విభజన జరిగింది. ఆ తర్వాత కాలంలో ముదిరాజులు తెలుగొల్లు, బంటు, ముత్తరాసి, ముత్తరాచ, కోలీలు, కావలికార్, నాయకులు, పాలయుగార్, మస్కారీలు, పతాందార్లు, ఇలా చాలా చాలా పేర్లు ఈ కులస్థులకు ఉన్నాయి. ఇకపోతే వీరి జీవన విధానము చాలా భిన్నంగా ఉంటుంది. పొద్దున్నే లేచి నెత్తి మీద తలపాగా కట్టి భుజం మీద విసరుల వేసుకొని ఏ చెరువుకో పుంటకో ఏటికో పోయి ఆకలిని సైతం మర్చిపోయి చేపలను పట్టుకొని అదే చేపలను ఊర్లోకి తెచ్చి కిలో 100నో 50 రూపాయలకు అమ్మి అతని కుటుంబాన్ని పోషిస్తాడు ముదిరాజ్. అసలు ముదిరాజుల పుట్టుక ఎలా పుట్టింది? ముదిరాజులు స్థానిక నాగజాతికి చెందిన వారని చరిత్రకారుల అభిప్రాయం. మూల ద్రావిడ జాతి వారని భీమనాథుని శ్రీనివాస్ గారి అభిప్రాయం.
చేపలు పట్టుకోవడం, పండ్లు అమ్ముకోవడం వీరి ప్రధాన వృత్తిగా ఎంచుకున్నారు. తెలంగాణ జిల్లాలలో 3700 ప్రాథమిక మత్స్య సహకార సంఘాలు ఉన్నాయి. అందులో 2800 మత్స్య సహకార సంఘాలు ముదిరాజులవే. ముదిరాజులు అటవీ సంపదపై ఎక్కువ ఆధారపడి జీవిస్తారు. ఇప్పుడు పట్టణాలు చిన్న చిన్న పల్లెల్లో వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. ముదిరాజులు గంగమ్మను నమ్ముకున్న గంగపుత్రులు. మహాత్మా జ్యోతిరావు పులే దేశ ప్రథమ పౌరుడు అయిన రామ్నాథ్ కోవింద్ కూడా ముదిరాజే. ముదిరాజులలో శాసనసభ సభ్యులు మంత్రి ఈటెల రాజేందర్ గారు ఒకరు ఉన్నారు. ఇప్పటికీ ముదిరాజులు కులవృత్తినే నమ్ముకొని జీవనాన్ని కొనసాగిస్తున్నారు. తెలుగుల్లా ఇల్లు లేని పల్లెనే లేదు. తెలుగుళ్ళు అంటే కొంతమందికి కళ్ళకు కానరారు, కానీ వాళ్ళ దగ్గర ఉండే వట్టి చేపల పులుసు అంటే అందరూ వైరంగా తినడానికి వస్తారు. పచ్చి చేపలు అంటే కూడా చాలా ఇష్టంగా కొనుక్కొని తింటారు. చెరువులనే ప్రాణంగా నమ్మిన ముత్తరాసులు ఒకవేళ ఉన్నట్టుండి వరదలో వంకలో వచ్చి చెరువులో చేపలన్నీ కొట్టుకపోతే ఆ సంవత్సరమంతా మత్స్యకారుల బతుకు జీవన విధానం చాలా హీనంగా ఉంటుంది. దాదాపుగా తమిళనాడులో మత్స్యకారులు అందరూ చేపలు పట్టుకునే వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగిస్తారు. అంతేకాక ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ముదిరాజులు అందరూ చేపలు పట్టుకునే వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తారు. వనపర్తి జిల్లాలోనే చాలా పెద్ద చెరువులు ఉంటాయి. అందులో సూగూరు గ్రామంలో ఉండే చెరువులో చేపలు దాదాపుగా 10 కిలోల పైగానే పెరుగుతాయి. ముదిరాజులు పాండవ వంశానికి చెందినవారని చెబుతారు. పాండవులు ఆర్య జాతికి చెందినవారని కొందరు చెబుతుంటారు. విద్యార్థి రాజకీయ రంగంలో కొంతమంది యువత ముదిరాజ్ యువకులు చాలామందే ఉన్నారు. స్వతంత్ర సమర ఉద్యమంలో 1865 సంవత్సరంలో కృష్ణస్వామి ముదిరాజ్ మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడాడు. ముదిరాజులకు మన మత్స్యశాఖ తరపు నుంచి పుచ్చిన చేప పిల్లలను కంటికి రెప్ప వలె కాపాడుకోవడం కోసం రోజు 4 రాత్రింబవళ్ళు చెరువు కట్ట మీదనే పడుకుంటారు. అంతేకాకుండా కృష్ణానదిలో శ్రీశైలం రిజర్వాయర్లో చేపలు పట్టుకున్నటకు లైసెన్స్ కూడా ఇప్పించింది. మత్స్యకారులు స్వయంగా వాళ్లే వలలు తయారు చేసుకుంటారు. వాళ్ళు వలలు తయారు చేసే విధానాన్ని చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. చేపలు కష్టపడి పట్టుకరావడం ఒక ఎత్తు అయితే వాటిని విక్రయించడం ఇంకో ఎత్తు. సరైన ధర రాక ఎంతో కొంత ధరకు విక్రయించి జీవనాన్ని కొనసాగించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. చేపల పిల్లల్ని చెరువులో పెంచుకోవడానికి రాజమండ్రి, కాకినాడ, మచిలీపట్నం లాంటి టౌన్లలో నుంచి చేప పిల్లల్ని తెచ్చుకుంటారు. తెచ్చిన చేపలను చెరువులో వదిలి భద్రంగా కావలి కాసి కాపాడుకుంటారు. చేపలు కాపాడుకోవడానికి కొన్ని 10 సంఖ్యల మైళ్ళ దూరమైనా సరే చిమ్మ చీకట్లో కూడా నడుచుకుంటూ వెళ్తారు. మహబూబ్ నగర్ జిల్లాలో ముదిరాజులను తెలుగొల్లు అంటారు. నల్గొండ జిల్లాలో ముదిరాజులను బెస్తాలు అని పిలుస్తారు. తల్లికోడి చుట్టూ పిల్లలంతా తిరిగినట్టు తెలుగొల్ల పండ్ల గంప చుట్టూ పిల్లలంతా మూగబడతారు. మన తాతల ముత్తాతల కాలం నుంచి మన ముదిరాజులు గొప్పవంతులు. కానీ ముదిరాజులు రాజకీయ రంగాన అట్టడుగు స్థానంలో ఉన్నారు. పొద్దున్నే లేచి వల భుజానికి వేసుకొని చేపల వేటకు బయలుదేరి ఎదురొచ్చే తెప్పకు రొమ్ము విడిచి నిలబడతారు. ముసలితనాన్ని ఎలా స్వీకరించమని తమలో తాను ప్రశ్నించుకోసాగారు. ముదిరాజు తండ్రి ముసలితనం పురుషునకు ప్రాప్తవించింది. యయాతి చక్రవర్తి చిన్న కుమారుని పితృప్రేమను మెచ్చుకొని బహుమానంగా అతనికి సింహాసనముగా అప్పగించి రాజ్యాభిషేకం చేశారు. భరత వర్షము నీలిన యయాతి చక్రవర్తి ముదిరాజ్ మూల పురుషుడు కావడం గర్వ కారణం. అదేవిధంగా దక్షిణ భారతంలో తెలుగు బావుట ఎగరవేసిన విజయనగర సామ్రాజ్యపతి శ్రీకృష్ణదేవరాయలు రాసిన అముక్త మాల్యద గ్రంథంలో తాను ముదిరాజునని శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. ఇంకా మహాత్మా గౌతమ బుద్ధుడు, మహారాజా పరంపిడుగు, వీరంగన జలకారిబాయి, తానాజీరావు మానుస్రే, సంత్ కబీర్ దాస్, కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ చరిత్ర కలిగిన పాలమూరు ప్రజావీరుడు, పండుగల సాయన్న కూడా ముదిరాజ్ ముద్దు బిడ్డనే. ఇలాంటి జాతి ఆణిముత్యాలు అందరూ ముదిరాజులే. ఇంత గొప్పవాళ్ళు ఉన్న మన ముదిరాజు వంశంలో మరియు ఇంతటి చరిత్ర కలిగిన మన మత్స్యశాఖ గురించి తెలుసుకున్నందుకు ధన్యవాదములు. తెలంగాణలో
ముదిరాజ్ కులానికి చెందిన వారు నిరక్షరాస్యులు 50% మంది ఉన్నారు. ప్రభుత్వం పరంగా రాజకీయం పరంగా చాలా వెనకబడి ఉన్నారు. కులవృత్తుల పరంగా మూతుకాకుల నుంచి సీతాఫల పండ్ల వరకు ఏ వీధి చౌరస్తా చూసినా ముదిరాజ్ కులస్తులు తోపుడు పండ్లు తోసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. తెలంగాణలో అత్యధికంగా 45 లక్షల జనాభా గల పెద్ద కులం ముదిరాజ్. గతంలో రాజాధికారంలో ఉన్న ముదిరాజులు ఇప్పుడు వీధి జీవనం గడుపుతూ వెనకబడి ఉన్నారు. ప్రభుత్వం ముదిరాజ్ కులస్తులను బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చి వారి జీవన విధానాన్ని మార్చాలని ఒక చిన్న విన్నపం. ముదిరాజ్ అంటే మత్స్యశాఖ, ముదిరాజ్ అంటే ప్రపంచ మొట్టమొదటి రాజులు. ఏ ఆపద వచ్చినా ఒక్కసారి పిలిస్తే నేనున్నా అంటూ పలికే మంచి మనసున్న రాజులు మహారాజులు మన ముదిరాజులు. జై ముదిరాజ్, జై జై ముదిరాజ్.